करीमनगर मंत्री गंगूल एन्निकल प्रचाराने जोरुगा निर्वहिस्तुन्नारु 17 19వ డివిజన్లో గంగులు చేపట్టిన ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గంగుల వివరించారు. అలాగే బండి సంజయ్ అవినీతిపైన గంగుల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గం రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. సహకారంతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము మా డివిజన్ కి బస్తి దవాఖాన గాని कमलाकर गेलिपे लक्ष्यं डिविजन मारी मूड डिविजन नायक पोटी मैं अंदर आशीर्वाद అబద్ధాల ఆడే నాయకుడి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అభివృద్ధి చేసే నాయకుడు గంగుల కమలాకర్ ఒక వైపు బరాబర్ చెప్పినవా నువ్వు చెప్పినంత అబద్ధమే ఉన్నది జరిగిందే కదా అని నీకు అనిపిస్తే ఇంటికేనంక చర్చ పెట్టు పక్కకు నాకు నిన్ను మనసుతో మంచి అనిపిస్తే వాసు దువాకరు జై జై గంగుల జై గంగుల జై జై గంగుల జై గంగుల ఇక్కడ నైట్ ఫుడ్ మార్కెట్ మెట్రోపాలిటన్ సిటీలనే అది సాధ్యం ఎక్కడ కూడా అప్ కంట్రీ లో అసలు నైట్ ఫుడ్ మార్కెట్ అనేది లేదు అంటే నేను చెప్పింది ఇప్పటివరకు ఓన్లీ మన డివిజన్ లో ఇక మిగతాయి చూస్తే అసలు చెప్పని సస్పెన్షన్ హెల్త్ సెంటర్ మన డివిజన్ లో ఉండే రెంట్ కొండే దానికి ఒక 10 క్వింటల్ నేను దాని గురించి ఆలోచన చేయకుండా మొత్తం ఎంత ఎస్టిమేషన్ అంటే అన్న ఇంకొక రెండు ఏ రోజు కూడా ఒక చిన్న గొడవ కూడా చేసుకోలేదు మొత్తం వాళ్ళంతా ఇక్కడే ఉన్నారన్న అడిగేటి ఇంకొక రెండు మూడు రోజులు ఉన్నాయి అవి ఆల్రెడీ ఫండ్ రిలీజ్ చేసిండు అది నిరంతర చర్య 400 రూపాయలకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది అంతే కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి సన్నబియం జనవరి మాసం నుంచి సన్నబియం ఇవ్వబోతా ఉన్నది తెల్ల రేషన్ కార్డు దుర్గా ప్రసాద్ బాబ్లో ఆదేశ్